హే ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నాకు పుచ్చకాయతో ఆవకాయ చేద్దామని ఐడియా వచ్చింది. నమ్మకండి, పుచ్చకాయతో ఒకసారి రోటి పచ్చడి చూపించా, ఇప్పుడేమో ఆవకాయ పెట్టాలని ఐడియా వచ్చింది. ఎందుకంటే నాకు దోసకాయ తినాలని అనిపిస్తుంది 2 డేస్ నుంచి, కానీ ఇంట్లో దోసకాయ లేదు, పుచ్చకాయ ఉంది. సో పుచ్చకాయ రెండు అంటే వైట్ పార్ట్స్తో ఆవకాయ పెడితే ఎలా ఉంటుంది? సో ఇమ్మీడియట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా, అది బాగా వస్తే మీకు చెప్తాను, లేకపోతే అంతే. మనం తినే పింక్ పార్ట్స్ అంతా తీసేసిన తర్వాత పైన రెండు ఉంటుంది కదా, ఆ తొక్కలో కూడా దాని స్కిన్ని ఇలా పీల్ చేసేసుకుని పేపర్ టవెల్ తీసుకొని ఆ టవెల్లో తడి ఎక్కడా లేకుండా కొంచెం ఇలా అద్దేసుకొని, అలాగే మనం చాపింగ్ బోర్డ్ కూడా ఒక్కసారి తుడి చేసుకుంటే తడి ఎక్కడా లేకుండా ఉంటుంది. సో దట్ మనం పికిల్ బయటే ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఇలా పింక్ పార్ట్స్ ఏమన్నా వస్తే కూడా దాన్ని తీసేసుకుంటూ చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఎంత చిన్న ముక్కలకైనా కట్ చేసుకోవచ్చు, ఎందుకో నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసా. సో పింక్ పార్ట్స్ అన్నీ కూడా కొంచెం ఓపిగ్గా అన్నీ ఇలా తీసేసుకుని సపరేట్ చేసేసుకుంటే స్వీట్నెస్ రాకుండా ఉంటుంది పికిల్లో. వైట్ పార్ట్లో కొంచెం పులుపు ఉందన్నమాట, సో ఉంటుంది దాంట్లో, సో ఎక్స్ట్రా పులుపు అవసరం లేదు. సో ఎక్కడ తడి లేకుండా వైప్ చేసేసుకుంటూ నెక్స్ట్ స్పైసెస్ అన్నీ కలుపుకోవాలి. ఆవపిండి, కారం ఈక్వల్ క్వాంటిటీ, అంటే ఆవపిండి 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్ వేశాను నేను. తర్వాత సాల్ట్ వచ్చి కొంచెం తక్కువ క్వాంటిటీ, 1 స్పూన్ ఫుల్ వేసాను, ఇంకొక 1/4లా అనుకోవచ్చు. ఆవకాయలు వేసినట్టే మెంతులు వేస్తున్నాను. తర్వాత మెంతి పిండి వేస్తున్నా. మెంతి పిండి మనం డ్రై రోస్ట్ చేసుకున్న మెంతుల్ని పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా పికిల్స్ కోసము, అది నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను, ఏ పికిల్కైనా పనికొస్తుందని అది కొంచెం వేసాను. తర్వాత నేను పప్పు నూనె వేస్తున్నాను, నువ్వుల నూనె. సో నువ్వుల నూనె మన టేస్ట్ని బట్టి ఆయిల్ వేసుకోవచ్చు. తిల్కా తేల్ అంటారు కదా, సెసమి ఆయిల్, వుడ్ ప్రెస్డ్ అనమాట నేను వాడుతుంది. ఆల్మోస్ట్ 3 కప్స్, స్మాల్ కప్ వేసాను అనమాట, అంటే నేను ఆ క్యాన్ మీద మూతతో వేసాను. మీరు ఒకట మెజర్ అని ఏం పెట్టుకోకర్లేదు, మీరు ఎంత నూనె కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. బికాస్ మనం పికిల్ కలిపేటప్పుడు దాంట్లోంచి ఆయిల్ మనకు కనపడదు, కానీ అది కొంచెం ఊరుతూ ఉంటుంది అనమాట. ఊరిన తర్వాత ఆయిల్ అనేది చాలా రిలీజ్ అవుతుంది, అందుకని మొత్తం ఫస్ట్లోనే మొత్తం ఎప్పుడు కూడా పికిల్ కలిపేటప్పుడు వేయకూడదు, స్లో స్లోగా వేసుకోవాలి. చూడండి ఎలా ఆయిల్ రిలీజ్ చేస్తుందో. ఆ ముక్కల్లో ఉండేటువంటి ఊట ఉప్పు వేస్తాం కాబట్టి ఊరుతుందనమాట. సో ఆయిల్ ఆ ఊట రెండు ఈక్వల్గా సరిపోతాయి. నేను కొంచెం ఇంగు వేస్తున్నాను. ద పికిల్ ఈజ్ రెడీ. మనం ఇన్స్టెంట్గా కూడా తినేసేయచ్చు. ఆవపిండి టేస్ట్ ఇష్టం వచ్చిన వాళ్ళు కొంచెం ఆవపిండి నానితే బాగుంటుంది అనుకుంటే 1-2 డేస్ ఆగి కూడా తినొచ్చు. ఉగాది వెళ్ళేదాకా మామిడికాయతో మనం పికిల్ శాంపిల్ పికిల్ పెట్టుకోకూడదు కాబట్టి ఇది గుడ్ ఐడియా. సూపర్బ్ ఉంది, సేమ్ టు సేమ్ ఉంది, చెప్తే కానీ ఎవరికి తెలియదు. కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే ఇలాగే తినేయచ్చు. వెదర్ ఈజ్ వెరీ హాట్, చెమటలు వచ్చేస్తున్నాయి. సో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి, సూపర్బ్గా ఉంది. దిస్ ఈజ్ అ హిట్, దిస్ ఈజ్ సూపర్బ్. యూ కెన్ ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో. టిల్ ద నెక్స్ట్ వీడియో, యూ గైస్ టేక్ కేర్ అండ్ బై, సీ యూ. You fetched your ideas from nowhere, out from another world. Your logic's impaired, your